హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాము ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రివార్డ్ పాయింట్స్ని మనం ఏ విధంగా రీడమ్ చేసుకోవాలి అనేసి, ఇది రీడమ్ చేసుకొని మనం ఇక్కడి నుంచి ఏమేమి బెనిఫిట్స్ పొందొచ్చు అనేసి. సో మీరు కనుక ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి యాప్ కనుక యూజ్ చేస్తూ ఉన్నట్లయితే, అక్కడ మీకు ఈ రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకోవడం కోసం ఆప్షన్ అయితే ఉండదు. దీనికని సపరేట్గా మనకు ఒక సైట్ అనేది ఉంటుంది. ఆ సైట్లోకి మీరు లాగిన్ అవ్వాలి. అక్కడ మీరు ఆ పాస్వర్డు అది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాతనే మీరు ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేటివి రీడమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. అది ఎలా చేయాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్తో ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను చేశాను. అది ఎవరన్నా చూడకుండా ఉంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో ఇప్పుడైతే మనము ఈ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఏ విధంగా ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ని రీడమ్ చేసుకోవాలి అన్నదైతే చూద్దాము. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఈ సైట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి అనేసి సింపుల్గా అయితే చెప్తాను. సో మీరు మీ యొక్క గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆర్బిఎల్ లాగిన్ రివార్డ్స్ అనేటివి సెర్చ్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మనకు పైన ఒక సైట్ అనేది వచ్చింది, ఆర్బిఎల్ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్ పోర్టల్ అనేసి. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో దీన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే డీటెయిల్స్తోనే ఆల్రెడీ వీడియో అయితే చేశాను, దాన్ని చూడండి. సో ఇక్కడ మన యూజర్ ఐడి అలాగే పాస్వర్డు ఇవన్నీ ఇచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ చేద్దాము. లాగిన్ అయిన తర్వాత సైట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేసి అయితే చూద్దాము. సో ఇప్పుడైతే మనం లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి అయితే ఇక్కడ చూపిస్తోంది. అలాగే ఇక్కడ మీకు ఎన్ని కార్డులు ఉన్నా కూడా ఆ కార్డులు అయితే చూపిస్తుంది. పైన రైట్ సైడు కార్నర్లో చూసుకున్నట్లయితే మన కార్డ్ నెంబర్ చూపిస్తోంది. అలాగే ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే మన కార్డ్ ఏంటి, మనకి ఎన్ని కార్డులు ఉన్నాయి అనేసి అయితే ఇక్కడ చూపిస్తోంది, చూడండి. సో ఇక్కడైతే మీరు ఒక కార్డులో ఉన్నటువంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవచ్చు, నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో కార్డు ఏ కార్డు కావాలంటే ఆ కార్డును కూడా మీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆ విధంగా కార్డుని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా కార్డులో దేంట్లో అయితే పాయింట్స్ ఉన్నాయో దాన్ని నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, ఎన్ని పాయింట్స్ ఉన్నాయని కూడా చూపిస్తోంది. ఇక్కడ మనము ఈ రివార్డ్ పాయింట్స్ని దేనికి యూజ్ చేయొచ్చు అంటే, ఒకటి ఫ్లైట్ బుకింగ్ చేసుకోవడం కోసం, రెండు ఓచర్స్ తీసుకోవచ్చు, మూడు హోటల్స్ బుక్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు, అలాగే షాపింగ్కి సంబంధించి ఇక్కడే కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయి వాటిని కొనుక్కోవడం యూజ్ చేసుకోవచ్చు, అలాగే డొనేట్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా మనకైతే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ట్రావెలు, షాపు, రీఛార్జ్ బిల్ పేమెంట్స్, డొనేషను, రీఛార్జ్ బిల్ పేమెంట్స్ వీటికి కూడా దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ట్రావెల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్లైట్కి సంబంధించినటువంటి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ దేనికైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు జస్ట్ డేటు, ట్రావెల్ డేటు, మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఓచర్స్ కనుక తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ చూడండి, ఓచర్స్ బుక్ మై షో ఉంది, కేఎఫ్సి ఉంది, లివిస్ ఉంది, అలాగే నెక్స్ట్ పేజ్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకు పిజ్జా హట్ ఉంది, బాటా ఉంది, రేమెంట్స్ ఉంది, అలాగే ఇక్కడ మనకు లైఫ్ స్టైల్ ఉంది, మింత్రా ఉంది, టైటాన్ ఉంది, బిగ్ బాస్కెట్, జొమాటో, అలాగే మనకు డామినోసు, అలాగే ఇంకా తనిష్క్, ఫ్లిప్కార్టు, ఐటీసి హోటల్స్, అలాగే ఇంకా మనకు పీవీఆరు, అలాగే అమెజాను, అలాగే ఇంకా ఓలా, మార్క్ అండ్ స్పెన్సరు, అలాగే డబ్ల్యూ ఓచరు. సో ఈ విధంగా మీకు ఓచర్స్ అనేటివి చాలా రకాలుగా అయితే ఉంటాయి. ఇందులో మీకు ఏ ఓచర్ కావాలంటే మీరు ఆ ఓచర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. హోటల్స్కి సంబంధించి ఇక్కడ మీరు ఏ ఊరికి వెళ్తున్నారు, అలాగే ఏ డేట్కి వెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ మొత్తం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని ఇక్కడ నుంచి హోటల్స్కి అయితే సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే షాప్కి సంబంధించి ఆల్రెడీ మనకు ఇక్కడే కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తారనమాట. ఈ ప్రోడక్ట్లు ఏవేవి ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. ఈ ప్రోడక్ట్లు మీరు తీసుకుంటే ఎన్ని పాయింట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పైన మనకు ఇయర్ బడ్స్ అయితే ఒకటి చూపిస్తోంది. ఇది వాల్యూ వచ్చేసి 1299, కానీ దీనికి మీరు పాయింట్స్ కనుక వచ్చి తీసుకోవాలనుకుంటే 6495 పాయింట్స్ అనేటివి ఇచ్చి మీరు ఇక్కడి నుంచి దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఇంకా చాలా రకాల ప్రోడక్ట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ఈ విధంగా ఆ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి ఒక ఓచర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఆ ఓచర్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేసి అయితే చూద్దాము. సో ఇప్పుడు ఓచర్ ఒకటి తీసి చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫ్లిప్కార్ట్ ఓచర్ ఒకటి ఉండింది, ఆ ఓచర్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఓచర్ అయితే కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ ఈ ఓచర్ వర్త్ 2000,
2000 వాల్యూ ఇది. దీనికి అవయ్యే పాయింట్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే కాయిన్స్ మనం రీడీమ్ చేసుకోవాల్సింది 17,150 పాయింట్స్ అనేటివి మనం కనుక రీడీమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఈ 2000 రూపీస్ ఫ్లిప్కార్ట్ ఓచర్ అనేది మనకు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఓకే చేస్తున్నాము. కింద చూసుకున్నట్లయితే వ్యాలిడిటీ టిల్ 180 డేస్ అంటే మనం ఇది తీసుకున్న తర్వాత 180 డేస్ లోపల ఈ యొక్క ఓచర్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇది ఎక్స్పైరీ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ యాడ్ టు కార్ట్, కార్ట్లోకి దీన్ని యాడ్ చేసాము. సో ఇప్పుడు మనకు ఎన్ని కావాలి ఓచర్స్ అనేటివి ఇక్కడ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు 2, 3, 4 ఈ విధంగా. తగ్గించుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక్క ఓచర్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఒక్క ఓచర్ని ఓకే చేద్దాము. సో ఒకసారి మీరు చూసుకున్నటువంటి ఏమేమి తీసుకోవాలనుకునేది డీటెయిల్స్ అంతా చూసుకోండి. సో నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్. ప్రొసీడ్ టు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బై పాయింట్స్ని యూజ్ చేసి కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ పైన ఉన్నటువంటి ఆప్షన్ని ఓకే చేయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ కంటిన్యూ చేద్దాము. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏ కార్డు యూజ్ చేసి పాయింట్స్ని రీడమ్ చేసుకోవాలి అనుకుంటుంది చూపిస్తోంది. దీంట్లో మీది ఏది కావాలంటే మనకు నాకు ఇక్కడ 3 కార్డులు ఉన్నాయి కాబట్టి 3 కార్డులని చూపిస్తోంది. ఇందులో మనం ఏ కార్డు ద్వారా కొనుక్కోవాలనుకుంటామన్న దాన్ని టిక్ చేయండి. సో నేను ఇప్పుడు వరల్డ్ ప్రైమ్ సూపర్ కార్డ్ ద్వారా తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాలెన్స్ 2000 రూపీస్ మనీ అయితే మనం పాయింట్స్ రిక్వైర్డ్ అయితే 17,150 అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రీడమ్ పాయింట్స్ క్లిక్ ఆన్ యారో టు సీ ద కన్వర్టెడ్ వాల్యూ. సో ఇక్కడ ఇట్ సైడ్ మనము ఈ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు పైన వాల్యూ చూపించారు ఆ వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చి తీసుకుంటాం కాబట్టి దానికి 17,150 పాయింట్స్ అనేటివి ఇక్కడ మనం రీడమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాయింట్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో కన్వర్ట్ కిందకి చేసుకున్నట్లయితే మనకు 2000 వాల్యూ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సెండ్ ఓటీపీ అయినా ప్రెస్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనము ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్లీ రీడమ్డ్ పాయింట్స్ 17,150. సో ఇప్పుడు మనకు ఆ ఏదైతే మనం పాయింట్స్ ఉన్నాయో అవి మనం ఇక్కడ నుంచి యూజ్ చేసుకున్నాము. ఆర్డర్ హ్యాస్ బీన్ ఇంటిలేటెడ్ అండ్ ఈస్ అండర్ ప్రాసెస్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ మెయిల్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే మనం ఇక్కడ నుంచి కొనుక్కున్నామో ఓచర్ అనేది ఈ ఓచర్కి సంబంధించినటువంటి పిన్ను అలాగే దాని నెంబరు ఇవి రెండు మనకు మన మొబైల్ నెంబర్కి అలాగే మన మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. మనం ఏదైతే ఇక్కడ వీళ్ళకి మన డీటెయిల్స్ ఇచ్చుంటామో దానికి అది వచ్చిన తర్వాత ఆ యొక్క గిఫ్ట్ ఓచర్ని మనము మన ఫ్లిప్కార్ట్ యాప్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా యాడ్ చేసుకోవాలి అనే డీటెయిల్స్తో కూడా ఆల్రెడీ వీడియో చేశాను, దాన్ని అయితే చూడండి మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి అయితే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఒకసారి మెసేజెస్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెసేజెస్లో ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది, కంగ్రాచులేషన్స్ హియర్ ఈస్ యువర్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కోడ్, అలాగే దాని వాల్యూ అలాగే దాని పిన్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ మనకైతే రావడం జరిగింది. సో మనం వేరే క్రెడిట్ కార్డ్స్కి సంబంధించినటువంటి వాటిల్లో చూసుకున్నట్లయితే ఈ గిఫ్ట్ కార్డ్ వోచర్స్ తీసుకున్నట్లయితే అవి రావడానికి 1-2 రోజులు పట్టచ్చు. సో ఆర్బిఎల్లో కూడా మనకి ఇంతకుముందు ఇదే విధంగా ఉండేది కానీ ఇప్పుడు మనకు చాలా ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రీడమ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ లోపల అయితేనే మనకి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క గిఫ్ట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.